హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగిరీ క్లినిక్ పత్తి పంటలో రసం పీల్చేటువంటి పురుగుల పైన సమర్థవంతంగా పనిచేసే అధమా కంపెనీ వారి మెయిన్ స్టార్ అనేటువంటి కీటకనాశని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా పత్తి పంటలోకి వచ్చేసరిగా తెల్లదోమ అంటే వైట్ ఫ్లై కానీ పేనుబంక నల్లి పేను బంక తెల్లదోమ ఇలాంటి రసం పీల్చేటువంటి పురుగులన్నీ కూడా ఆకుల మీద చేరి గుంపులు గుంపులుగా చేరి పత్రహరితం లో అదే ఆకుపైన ఉండేటువంటి కణజాలల్లో ఉండేటువంటి నీటిని పీలుస్తాయి అంటే పత్రం ఇలా గుంపులు గుంపులుగా చేరి ఇలా పీల్చడం వల్ల ఆకుల్లో వంకలు తిరుగుతాయి ఆకులు కింది వైపుగా ముడుచుకుపోయి మనకి తీవ్ర దశలో ఏమవుతాయంటే ఇటుక రంగు మచ్చలు చివరలలో ఏర్పడతాయి ఇలా ఆకులన్నీ కూడా ఇక్కడ చూస్తే పచ్చదీప పచ్చ పురుగులు అంటారు చిన్న చిన్నవి ఎగురుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనకి ఈ రసం పీల్చే జాతికి చెందినవన్నీ కూడా ఆకులు పసుపు వర్ణానికి మారేటట్టు చేసి డొప్పల మాదిరిగా కిందకి ముడుచుకునే విధంగా చేసి పైన నుంచి చూస్తే ఇటుక రంగు మ వర్ణపు మచ్చలు వచ్చి మనం చాలా ఇబ్బంది పడతాం సాధారణంగా ఎసిపేటు ఎసిటామిప్రెడ్ లాంటి రసం పీల్చేటువంటి పురుగులకు వాడేటువంటి మందుల్ని వాడుతారు మనకి మార్కెట్లో మెయిన్ ఈ అథమా కంపెనీ సంబంధించి ఇదొక మంచి మందు వీటన్నిటికీ కూడా ఇలాంటి రసం పీల్చేటువంటి పురుగులకి అలాగే మనము తెల్లదోమ కూడా పత్తి పంటలో చాలా ఇంపార్టెంట్ మనం పత్తి చేలో కదిలించినట్లయితే ఆకుల్ని గుంపులు గుంపులుగా చాలా ఎక్కువ ఎక్కువ సంఖ్యలో మనకి తెల్లదోమలు అనేటువంటివి ఎగరడాన్ని గమనిస్తాం అలాంటి సందర్భాల్లో కూడా మనం మెయిన్ స్టార్ అనేటువంటి మందుని వాడచ్చు ఇది రసం పీల్చేటువంటి పురుగు మీద ప్రభావవంతంగా పనిచేస్తే కొత్త టెక్నికల్ అని మనం గుర్తించాము దీన్ని మనం వాడచ్చు మార్కెట్లో మెయిన్ స్టారే కాకుండా పోలో అని జరుగుతుంది అలాగే ఫెకాసిస్ అనేటువంటి పేర్లు రెండు వేరే మందులు కూడా దొరుకుతాయి అవి కొట్టినా కూడా అందులో ఉండే టెక్నికల్ మెయిన్ స్టార్లు ఒకటే పోలో అయినా కొట్టచ్చు మెయిన్ స్టార్ అయినా కొట్టచ్చు ఫెకాసిస్ అయినా కొట్టచ్చు ఇప్పుడు చల్లదోమ చూడండి మనం జూమ్ చేసి చూస్తే పురుగు అలా కనిపిస్తుంది కానీ ఒక ఆకు మీద గుంపులు గుంపులుగా కోట్లాన కోట్ల రసం పీల్చేసి ఆకులన్నీ వంకర్లు వంపు తిరిగేటట్టు తీవ్ర దశల్లో పత్తి కాయలను కూడా ఆశించి పత్తి మొగ్గలు కాయలుగా పేలకుండా ఆపేటువంటి డ్యామేజ్ కూడా చేస్తాయి అలాగే రకరకాలైనటువంటి వైరస్ తెగుల్ని పంటకి ఆపాదించేటట్టు చేస్తాయి ఈ పీనుబంక మొదట చెప్పుకున్నది కావచ్చు తర్వాత పచ్చ పురుగులు కావచ్చు తర్వాత ఈ ఎగిరే తెల్లదోమలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి గుంపులు గుంపులుగా ఆకు క్రింది భాగంలో చేరి పత్రం నుంచి రసాన్ని పీలుస్తాయి రసాన్ని పీల్చడం వల్ల ఏమంటాయి ఆకులు పసుపు రంగుకు మారుతాయి ఇటుక రంగు మచ్చలు పైన కనిపిస్తాయి ఆకులు వంకరలు తిరుగుతాయి ఈనెలు వంకరలు తిరుగుతాయి తీవ్ర దశలో కిందకు ముడుచుకుపోతాయి అయితే ఇంత బాగా పనిచేస్తుంది కదా సార్ ఇది ఇందులో ఉండే టెక్నికల్ ఏంటి డైఫెంతరాన్ యాభై శాతం వెటబుల్ పౌడర్గా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇదే వేరు వేరు కంపెనీలు వేరు వేరు పేర్లతో అమ్ముతున్నాయి అందులో పోలో ఒక ఇంపార్టెంట్ మందు అలాగే ఫెకాసిస్ అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ మందు వాటితో పాటుగా అధామా కూడా ఒక మంచి కంపెనీ వాళ్ళది డైఫెంత్రాన్ ఇది కూడా మంచిదే మనం గుర్తించాలి ఇలా వీటన్నిటికీ కూడా మనము ఎకరాకి రెండు వందల నలభై గ్రాములు అవసరమవుతుంది ఎకరాకి రెండు వందల నలభై గ్రాములు మనకు ఎకరాకొచ్చి రెండు వందల లీటర్ల నీటిలో రెండు వందల నలభై గ్రాముల ఈ మెయిన్ స్టార్ అనేటువంటి మందుని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ప్రభావంగా పనిచేస్తుంది మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ